మహేంద్రుడి పట్టాభిషేకం అయిన కొన్ని రోజుల తరువాత వీరాసుర అనే అసుర రాజ్యపు రాజు మాహిష్మతి రాజ్యంపై దండెత్తాడు. వాడి గమ్యం రాజ్యాన్ని చేయించడం కాదు, ఆ రాజ్యానికి బలమైన వాడిని బందీ చేసి అంతం చేయడమే వాడి లక్ష్యం. ఇక మహేంద్ర బాహుబలి కూడా యుద్ధాన్ని ప్రకటించాడు. అలా యుద్ధ పోరాటంలో మాహిష్మతి రాజ్యంలోని సగం వంతు ప్రజలు ఆ వీరాసురుడికి బందీలుగా చిక్కారు. రాజ్య ప్రజలను విడిచిపెట్టాలంటే వీరాసురుడు ఒక షరతు పెట్టాడు. రాజ్య మేలు కోసం మహేంద్ర బాహుబలి ఇక సంధికి దిగక తప్పలేదు. ఆ షరతు ఏమిటంటే, మహేంద్ర ఇక సమయం దగ్గరికొచ్చింది. ఇప్పుడు ఈ మాహిష్మతి రాజ్యం బాగుండాలంటే నువ్వు నన్ను చంపక తప్పదు. ఆ రోజు ఈ చేతుతో మీ నాన్న నేను చంపాను, కానీ ఈరోజు తాత నీ మరణంతో ఆరంభం. మహిష్మతి అని రా. ఎవరు అన్నారా? వీడు అన్నారా? వాడిని అడగచ్చు కదరా. మహిష్మతి అని రా. మహిష్మతి మామా, అది బాహుబలి 3లో కట్టప్పని మహేంద్ర బాహుబలి చంపేశాడంట మామా. ఏంటి ఏంట్రా, నీకు రాజమౌళి పర్సనల్ కాల్ చేసి చెప్పాడా? అది కాదు మామా, కలలో. ఒకసారి టైం చూడరా, ఒకటి అవుతుంది. ఈ టైంలో బాహుబలి ఏంటి, కట్టప్ప ఏంటి, చంపడం ఏంటి? ఎలా పడుకోనరా, నిజంగా వాడేవాడు అన్నట్టు. అన్నారు తెలుగు సినిమా అంటే కొందరు మనమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని, అరే మనమంతా మూస కొట్టడు మూవీస్ అని, ఈ కొందరి ఫీలింగ్ స్టోరీనే లేదని, టేకింగ్ ఏ రాదని తెలియని పీపుల్స్ చేస్తారు గాసిప్. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ, ఫుల్ స్టాప్ తర్వాత ఏంటి మామా? వచ్చింది వచ్చింది బాహుబలి వచ్చింది, తెలుగోటి రేంజ్ నే పెంచేలా చేసింది. బిగినింగ్ డౌట్ ని వరల్డ్ క్వశ్చన్ గా చేసి కంక్లూషన్ క్లారిటీ తో కుమ్మేసింది, ఊపు ఊపేసింది. మన మీద కామెంట్ వేసిన ప్రతి వాడికి గుణపాఠం చెప్పేలా చేసింది. మరి చూసిన వాళ్ళ రెస్పాన్స్ ఏంట్రా? రే ఎసుకోరా. హాలీవుడ్ చూసింది హడలెత్తిపోయింది, బాలీవుడ్ చూసింది బెల్లెత్తిపోయింది, టాలీవుడ్ చూసింది తెగ సంబర పడిపోయినా. ఎందుకంటే ఎందుకంటే తెలుగోటి సినిమా మనవాటి సినిమా పోయింది టాప్, రేపింది మరి స్టోరీ సంగతి ఏంటి?
మహిష్మతి రాజ్యంలో శివగామి మాటల్లో బాహుబలి వీరత్వం బల్లాల క్రూరత్వం గట్టప్ప విశ్వాసం దేవసేన సంకల్పం బల్లాల అంతం మహేంద్రుడి సింహాసనం సింహాసనం అవునా ఇంత మ్యాటర్ ఉందా అరే ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు అరే ఏ సెంటర్ లోనైనా ఒకటే టాక్ బాహు బాహు బాహుబలి బాహు బాహు బాహుబలి జై 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 బాహుబలి అమరేంద్ర బాహుబలి ఇంత కష్టపడి తీసారా దీని వెనకుంది ఎవర్రా మామా హియర్ ఇస్ ద ఫాదర్ హు రోట్ ది స్టోరీ సెట్ టు హిస్ నీస్ అండ్ హియర్ స్టార్ట్స్ ద గ్లోరీ దెన్ కమ్స్ ద మ్యాన్ హు డైరెక్ట్స్ ద స్టోరీ హే 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 రాజమౌళి టేకింగ్ సెంథిల్ సుబ్యూబింగ్ కీరవాణి ట్యూనింగ్ ఆల్ స్టార్స్ ఆర్ యాక్టింగ్ తెలుగోటి సినిమా మనవాటి సినిమా పోయింది టాప్ రేపింది ఓపెన్ తెలుగోటి సినిమా మనవాటి సినిమా పోయింది టాప్ రేపింది తెలుగోళ్ళంటే సెంటిమెంటల్ ఫూల్స్ కాదురా మామా సంస్కారం ఉన్నోళ్ళు వాళ్ళకే అన్ని ఫీలింగ్స్ వాల్యూస్ తెలుసుంటాయి అర్థమైందా హే ఐదు పాటలు నాలుగు డైలాగ్స్ మూడు ఫైట్లు ఇదేనా అన్నారు తెలుగు సినిమా అంటే కొందరు మనమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని అరే మనమంతా మూస కొట్టడు మూవీస్ అని ఇంకొందరి ఫీలింగ్ స్టోరీనే లేదని టేకింగ్ ఏ రాదని తెలియని పీపుల్స్ చేస్తారు గాసిప్ వచ్చింది వచ్చింది బాహుబలి వచ్చింది తెలుగోటి రేంజ్ నే పెంచేలా చేసింది బిగినింగ్ డౌట్ ని వరల్డ్ క్వశ్చన్ గా చేసి కంక్లూషన్ క్లారిటీతో కుమ్మేసింది ఊపు ఊపేసింది జై 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 జై